అందరికి నమస్కారం. ముందుగా ఆడియన్స్ అందరికి ఫుల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక మంచి ఆలోచన రాయటం తేలికేది, అంత పెద్ద కష్టమైన పని కాదు. కానీ అంత మంచి ఆలోచనని పెద్ద హృదయంతో ఇంత గట్టిగా ఎంబ్రేస్ చేసుకోవటం చాలా కష్టం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. చక్కన సరే ప్యూర్ కమర్షియల్ సినిమానో ఫుల్ కామెడీ సినిమానో చూడటం ఓకే, కానీ ఒక హానెస్ట్ అటెంప్ట్ని ఇంత మంచి ఆలోచనని మీరు ఇంత అప్లాజ్ ఇచ్చి ఇంత బ్లాక్ బస్టర్ రిజల్ట్ ఇవ్వటం, నిజంగా టీమ్ అంతా 3 డేస్ నుంచి షాక్, ఒక ఆనందం, ఎమోషనల్గా అయిపోతున్నాం టీమ్ అంతా. బికాజ్ 1 ఇయర్ కష్టం ఇదంతా, బట్ అదంతా ఒక దూది పింజలాగా ఎగిరిపోయింది మీరు ఇచ్చిన రిజల్ట్ వలన. ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఎవ్రీవన్. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మై టీమ్ అంతా, సినిమాకి టీమ్ అంతా, అంటే నేను ఎంత ప్రేమిస్తాను నా స్క్రిప్ట్ని, నాకంటే నా టీం ఇంకా ఎక్కువ అర్థం చేసుకుని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు, బీట్ యాక్టర్స్ ఆర్ టెక్నీషియన్స్ అందరూ. అండ్ ముందుగా మహేష్ గారు, సరే ఆయన గురించి నేను ఆల్రెడీ శ్రీమంతుడు ఒక సినిమా చేశాను, నాకు తెలుసు ఆయన ఏంటో. సో ఒక చిన్న స్వార్థం ఉంటుంది, ఇంకా ఎంతైనా రాయొచ్చు ఇలాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు అని. సో స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఏదో రాయాలి అని చాలా స్వార్థం ఉండేది నాకు. ఎందుకంటే అలాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఆయనకు అన్ని ఈజీయే, ఎంత చిన్న సీన్ అయినా సరే పెద్ద సీన్ అయినా సరే ఆయన అలాగే చేస్తారు. బట్ ఇంకా ఏదో మోర్ వేరియేషన్స్ ఇవ్వాలి, ఇంకా ఛాలెంజ్ ఇవ్వాలి ఆయనకి, అది మేమంతా ఎంజాయ్ చేయాలని ఒక 6 మంత్స్ కూర్చున్న తర్వాత ఆయనకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు, బట్ ఆయన ఇప్పుడు ఇవాళ ఫైనల్గా రిజల్ట్ చూసినప్పుడు స్క్రీన్ మీద మొన్న థియేటర్లో వెళ్ళి చూసినప్పుడు ఆయన పెర్ఫార్మెన్స్, అంటే నేను డైరెక్టర్ నన్ను మర్చిపోయి నిజంగా ఇలా చేశారా, ఇన్ని వేరియేషన్స్ ఏంటి, ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ కానీ రియలీ ట్రెమెండస్ సార్. ఇది నిజంగా మీరు లేకపోతే ఇదేదో మా మాట వరుస చెప్పడం కాదు, కానీ ఇంపాసిబుల్ భర్తను నేను ఇంత అందంగా ఇంత పెద్ద రిజల్ట్ రాదు మీరు లేకపోతే, ఇప్పుడు ఇంపాసిబుల్. ఆయన ఇచ్చిన అంటే ఒక యాక్టర్ ఎప్పుడు, లీడ్ యాక్టర్ ఎప్పుడు అంత సపోర్ట్ ఇచ్చి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇవ్వకపోతే, అంత ఇంట్రెస్ట్ తీసుకోకపోతే కనుక ఇంత మంచి రిజల్ట్ రాదు, ఇంత అందంగా రాదు. అండ్ మహేష్ గారితో ఎప్పుడు సినిమా అంటే ఎప్పుడు స్పెషలే, మళ్ళీ ఎప్పుడు చేస్తామా అనే కోరుకుంటుంది. అండ్ కమింగ్ టు మై టెక్నీషియన్స్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.